నమస్కారం నాగార్జున గారు నమస్తే త్రిబులార్ గారు న్యాయ పోరాటం స్టార్ట్ చేశారండి ఈ ఎఫ్ఐఆర్ లో ప్రధానంగా చూసినట్టయితే అధికార దుర్వినియోగం ఎవరైతే పాల్పడ్డారో అక్కడి నుంచి స్టార్ట్ చేశారండి ఏ వన్ గా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ త్రీలో జగన్ గారు ఉన్నారు యాక్చువల్ గా ఏ వన్ గా జగన్ గారు అన్నారు ఎందుకంటే చేసిందంతా అనుకుండి చేపిచ్చిందంతా ఏనే కదా మరి ఏ వన్ గా ఉండాలని చెప్పేసి కొందరు అభిప్రాయం బట్ అధికార దుర్వినియోగం చేసిన వ్యక్తి ఎవరు ఫస్ట్ సో వాళ్ళదే ఫస్ట్ అని చెప్పేసి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చుకుంటా వచ్చారు ఆయన సో ఇక్కడ సునీల్ గారు కూడా దానికి సంబంధించిన ఒక ట్వీట్ చేయడం జరిగింది మీకు అది వినిపిస్తానండి సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి సాక్షాత్తు సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయటాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పేసి సునీల్ కుమార్ గారు ట్వీట్ చేశారండి అంటే ఇక్కడ అంజి గారు అతను ట్వీట్ చేశాడు అంటేనే దాని అర్థం ఏంటండి అతను భయపడుతున్నాడు అతను తప్పు చేశాడని అతనికి తెలుసు కాబట్టే ఆ డిఫెన్సివ్ దీంట్లో తొందరపడి అలాంటి ట్వీట్ చేయటం అనేటువంటి అతను సర్వీస్లో ఉన్నాడు ఇంకా సర్వీస్లో ఉన్నవాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి వాళ్ళ రూల్స్ కూడా మరి ఒప్పుకుంటాయో లేదో వాళ్ళు ఆఫీసర్స్ చెప్పారు చేసినటువంటి కర్మ ఎవరిని వదలదండి అది కూడా మీరు ఎవరితో పెట్టుకున్నారు పోయిపోయి రఘురాం రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తితో పెట్టుకున్నారు ఆయన ఏది ఒక పట్టాన్ని మర్చిపోయేటువంటి వ్యక్తి కాదు తన పడ్డటువంటి అవమానాలు కానీ తన పడ్డటువంటి మాటలు కానీ తనకి జరిగినటువంటి ట్రీట్మెంట్ కానీ జనరల్గా ఏంటంటే ఇలాంటిది ఎవరికన్నా జరిగితే వాళ్ళు కామ్ అయిపోయేవాళ్ళు నన్ను కొట్టి ఇన్ని రకాలుగా ఇలా చేశారు ఇలా చేశారు ఇలా ఇటువంటి వివరాలు ఆయన అనేకమైనటువంటి సందర్భాల్లో పూసగుచ్చినట్టుగా వివరించారు నేను మార్నింగ్ కూడా చూశాను ఛానల్ ఛానల్లో ఆయన చేస్తున్నప్పుడు అవును మినిట్ టు మినిట్ ఏం జరిగింది అనేటువంటిది కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నారు సో వీళ్ళ దుర్మార్గానికి దాష్టికానికి ఇంతకి మించినటువంటి పరాకాష్ట లేదేమో అనిపించేటట్టుగా ఆయనే మామూలు వ్యక్తి కాదు మీ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే నాలుగు నెలల క్రితం బైపాస్ సర్జరీ అయినటువంటి వ్యక్తి గుండెల మీద కూర్చొని గుండెల మీద గుద్దుతారా వెళ్ళని మనుషులు అనుకోవాలా రాక్షసులు అనుకోవాలా పైగా దీన్నంతా లైవ్లో చూసినాడిని వాణ్ణేమనుకోవాలి ఇంకా దానికి రకరకాల పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు ఈ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆ పేరుకి అనర్హు అర్హుడే కదా ఆయన ఒక వ్యక్తిని ఆరోగ్యం బాగోలేనటువంటి వ్యక్తిని ఆ రకంగా హింసలు పెట్టి కాళ్ళంతా పాదాలు వాచిపోయేటట్టు నడవలేని పరిస్థితిలో కొడితే ఏమీ లేదు అది చిన్న జబ్బు అని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చినటువంటి ఆ డాక్టర్ని నిజంగా ఇలాంటప్పుడే అనిపిస్తుంది అంజీ గారు ఆ భారతీయుడు అప్పుడు చూసారా కమల్ హాసన్ ఇప్పుడు టూ వచ్చినట్టు వన్లో చెప్పినట్టు ఇలాంటి వాళ్ళందరికీ ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలండి డాక్టర్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం ఓత్ తీసుకుంటారండి అలాంటిది కూడా మర్చిపోయి పొలిటికల్ అఫిలియేషన్స్ కోసం ఆ లేడీ డాక్టర్ ఏమీ లేదని సర్టిఫికెట్ ఇస్తా సుప్రీంకోర్టు గురించి హైకోర్టుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఏమన్నారు వాళ్ళు మీ గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించండి అని చెప్పారు డైరెక్షన్స్లో వాళ్ళు రమేష్ హాస్పిటల్ ఏదో అక్కడ ఉంటే అక్కడికి రెఫర్ చేస్తే నో అన్నారు వాళ్ళు వీళ్ళు అన్నదాన్ని పెట్టి పంపించారు అప్పుడు కదా వాళ్ళు దీంట్లో ఏదో ఉందని చెప్పేసి ఇక్కడ వద్దని చెప్పేసి అది సికింద్రాబాద్ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసి మిలిటరీ హాస్పిటల్ ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించింది అవును విన్న మనకే ఇంత కడుపు మండిపోతా ఉంటే అనుభవించినటువంటి ఆయన ఓపిక పట్టాడు ఆయన టైం వచ్చేదాకా ఓపికగా ఉన్నాడు ఇవాళ ఆయన టైం వచ్చింది ఆయన పదే పదే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు ఎవరిని వదిలే ఎవరు వదిలినా కానీ నేను వదలను అనేటువంటి ఇవాళ చక్కగా ఎవరిని ఎక్కడ ఫిక్స్ చేయాలో అక్కడ ఫిక్స్ చేశారు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎవరైతే దానికి పాల్పడ్డారో ఆయన కూడా ఏదో వేగ్ ఏదో గుడ్డి ద్వేషంతో ముందే జగన్మోహన్ రెడ్డి గారిని ఏవన్గా పెట్టలేదు అవును ఎవరైతే చెప్పారో చెప్పినవాడు చెప్తాడండి మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు మీ విజ్ఞత ఏమైంది ఫైనల్ ఆర్డర్సెస్ చేసేస్తారు అవుట్ ఆఫ్ ద వే అదే మామూలుడు ఏ కిరాయి గుండానో చేశాడు అంటే ప్రథ ముంద ఈనే అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అక్కడ చేసినటువంటి వ్యక్తి చేయించినటువంటి వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి అతనికంటే ఇతని పెద్ద నేరం అవుతుంది ఎందుకంటే రూల్స్ తెలిసినటువంటి వాడి నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదు ఒకవేళ అలాంటి వాళ్ళు చెప్పినా కానీ తప్పని చెప్పాల్సిన స్థానంలో ఉండి నువ్వే చేయించావు అంటే ఏంటంటే ప్రధానం ఏ వనలో పెట్టమో తప్పలేదు దాన్ని ప్రోత్సహించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ త్రీగా ఉన్నారు ఓకే కాబట్టి ఆయన ఆర్డర్ కరెక్ట్గా పెట్టారు ఇవాళ గవర్నమెంట్ వీళ్ళది ఉంది కాబట్టి జాగ్రత్తగా కనుక ఫ్రేమ్ చేస్తే పైగా త్రీ నాట్ సెవెన్ పెట్టారు సో దానికి త్రీ నాట్ సెవెన్కి అర్హత కూడా ఉంది దానికి ఎందుకంటే మీరు ఆ గుండెల మీద గుడ్ గుద్దే ప్రాసెస్లో ఆయన ఏదన్నా అయితే పరిస్థితి ఏంటి ఏ హార్ట్ అటాక్తో పోయాడని చెప్పడానికి వాళ్ళు వేసినటువంటి ప్లాన్ అని ఆయనే చెప్తున్నారు ఓకే నాలుగు నెలల క్రితం బైపాస్ సర్జరీ చేసినటువంటి వ్యక్తిని మొదట వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఈయన భయభ్రాంతులు గురి చేస్తే ఆ హార్ట్ అటాక్ తోటి పోతారు బైపాస్ అయింది కాబట్టి అని ఆయన ఏంటంటే మానసిక స్థైర్యం కలిగినటువంటి మనిషో లేకపోతే భగవంతుడు ఆయన పక్కన ఉన్నాడో ఏదో మొత్తానికి సర్వ్ అయ్యి బయటపడ్డారు ఆయన కాబట్టి మనం ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుకోగలుగుతున్నాం లేదా ఆ రోజునే విధి విధివక్రీచ్చేదన్నా జరిగి ఉంటే మసిబుల్స్ మారేడుగా తీసే వాళ్ళు వాళ్ళు అధికారం వాళ్ళ చేతిలో ఉంది ఈ విషయంలో నేను పార్లమెంట్ను కూడా తప్పుపడుతున్నానండి అనేక సందర్భాల్లో రఘురామకృష్ణరాజు గారు ఎన్ని అప్పీల్స్ ఇచ్చినా కూడా సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడిగా అలాంటి జరిగినప్పుడు కనీసం ఏమాత్రం చర్య తీసుకునేటువంటి పార్లమెంట్ ఇంకా ఉండి ఉపయోగమే ఉందండి తన మెంబర్లకే రక్షణ ఇచ్చుకోలేనటువంటి పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడతారు కనీసం దాని మీద ఒక ఎంక్వైరీ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమీ లేకుండా నిమ్మక ఎత్తినట్టు ఉన్నారంటే ఏమనాలి వాళ్ళని జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి సంబంధాలు బంధాలు ఉన్నాయండి అంటల్లో తప్పే ఉందండి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటండి అసలు అదే కదా కామన్ మ్యాన్ ఇప్పుడు నేను ఇందాక అందదే రఘురామకృష్ణరాజు గారు ధైర్యస్థుడు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యం ఉన్నవాడు బయటకు వచ్చి చెప్తేనే మనకు తెలిసింది ఇలా ఎన్ని వందల వేల మంది వాళ్ళు చెప్పుకోలేని వాళ్ళు ఎంతమంది ఉండి ఉంటారు ఇలాంటి ట్రీట్మెంట్ ఎంతమందికి జరిగి ఉంటుంది ఇది ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడన్నా విన్నామా కన్నామా కొన్ని వేల కేసులు ఉన్నాయంటండి ఖచ్చితంగా కొన్ని వేల కేసులు వేల కేసులు ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీస్ కేసెస్కి అయితే అసలు లెక్కే లేదు దానికి ఈనాడు మీద కానాడు మీద అదొక అస్త్రం తీసి వాడి మీద ఇయటం వాడు కడుక్కోవటం రకరకాల రక జరిగినటువంటి దారుణాల్లో వాటన్నిటికీ కూడా మచ్చతునకా రఘురామకృష్ణరాజు గారి అయితే అందరి తరఫున ఇవాళ కృష్ణరాజు గారిని మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఈ దాష్టికాలకు పాల్పడినటువంటి అందరిలో వాళ్ళందరి గొంతుకుగా ఆయన నిలబడ్డాడు అందుకని సమస్త ఆంధ్రజాతి సమాజం అంతా కూడా ఆయన అప్రిషియేట్ చేయాలి జరిగిపోయిందేదో జరిగిపోయింది కదా వాళ్ళని ఒక ట్రాన్స్ఫర్ చేసేసో లేకపోతే వాళ్ళని ఉద్యోగం నుంచి పీకేసో ఒక సస్పెన్షన్ తోటి సరిపెడదాం అనేటువంటి పద్ధతిలో కాకుండా తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అని ఏదైతే రఘురామకృష్ణరాజు గారు భీష్మించి కూర్చున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ న్యాయము రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పేసి ఏదైతే లోకేష్ గారు అంటున్నారో ఖచ్చితంగా ఆ బుక్లో ఇది కూడా ఇన్సిడెంట్ కూడా ఉండి ఉంటుందని మనం అనుకుందాం దీనికి న్యాయం జరిగితే ఖచ్చితంగా రెడ్ బుక్లో ఉన్న వాటి అన్నిటికీ కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటిది మనం నమ్మొచ్చు దీని ఆరంభ స్వరత్వం కాకుండా అక్కడ ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి గారా ఎక్స్ సీఎం అనేది కాదు తప్పు చేసిన వాడు ఎవరైనా కూడా శిక్షార్హుడే అందులో త్రీ నాట్ సెవెన్ ఉంది కాబట్టి వీళ్ళకి ఫార్టీ వన్ నోటీస్లు ఇవ్వండి ఇవి ఏమి లేవు చక్కగా మీరు తీసుకెళ్లి వాళ్ళని బుక్ చేయొచ్చు శుభ్రంగా లోపల వేయచ్చు కాబట్టి పరిధిలోనే వీళ్ళని ఏ రకంగా శిక్షించాలో అలా శిక్షించి రెండోసారి ఇలాంటి వాళ్ళు అవుట్ ఆఫ్ ద వే చేయడానికి ధైర్యం చేయనటువంటి పరిస్థితి తీసుకురాకపోతే మాత్రం ల్యాండ్ ఆర్డర్ని నిజంగా మీరు పట్టించుకున్నట్టు కాదు ఈ గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్గా దాని మీద చర్య తీసుకోవాలి